ముఖ్యంగా ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి వస్తున్న ఒక యువ రాజకీయ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉస్మానియా జేఏసీ తరపు నుంచి మేము మద్దతు ప్రజాస్వామ్యంగా మద్దతు ఇస్తాంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండు. అదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ కొంతమంది విద్యార్థి నాయకులు కావచ్చు, కొంతమంది పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, కత్తి మహేషిను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారని అంటున్నారు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ ఎక్కడిది? నార్త్కు చెందింది. ఇవాళ బీజేపీ ఎక్కడికి చెందింది? నార్త్కు చెందింది. అదేవిధంగా ఎన్నో వివిధ పార్టీలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడి అంటే లోకల్ పార్టీలు అని కాదు, ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి ఇవాళ వందల కేసులు వేసుకొని ఎన్నో రోజులు మేము జైల్లో గడిపాం. ఇవాళ మాకు కావాల్సింది ఒకటి, నీళ్లు, నిధులు, ముఖ్యంగా ఉద్యోగాల గురించి ఏదైతే మేము ఉద్యమం చేశామో ఇవాళ అదే బాటలో ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాన్సెప్ట్లో వస్తున్న జనసేన పార్టీకి మేము అందరం మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా ఇది జాతీయ పార్టీ, ఇది ఏ ఒక్క ప్రాంతానికి చెందిన పార్టీ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి, అదేవిధంగా కేయూ యూనివర్సిటీ తరపు నుంచి, పాలమూరు, అదేవిధంగా మిగతా అన్ని యూనివర్సిటీల తరపు నుంచి దీన్ని చాలా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. ఇది పక్క ఇది జాతీయ పార్టీ, రానున్న రోజుల్లో ఉస్మానియా జేసీ తరపు నుంచి స్వతహాగా మద్దతు ఉంటుందని మేము ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు అనూహ్యమైన రీతిలో ఏదైతే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ జేఏసీ సంబంధించినటువంటి నాయకులు కానీ స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయ పరమైనటువంటి మార్పుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద ఈ రకమైన ముప్పేటి దాడి, కుట్రాపూరితమైనటువంటి అభియోగాలతో కార్యకర్తలను అభిమానులను అటు రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్న వాస్తవాన్ని వక్రీకరించి ఓయూ జేఏసీ మొత్తం ఏదో ఒక కులానికో ఒక ప్రాంతానికో మాత్రమే మద్దతు ఇస్తుందనేటువంటి అభియోగాలు కూడా ఈరోజు ఓయూ మీద మోపేటువంటి ప్రయత్నాన్ని తిప్పుకొడుతూ ఇక్కడ ఉన్నటువంటి సంపత్ నాయక్ కానీ తదితర సోదరులు కానీ చేసినటువంటి ప్రయత్నాన్ని కార్యకర్తలందరి తరఫున, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈ రకమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా దాన్ని ఈ రకంగానే యావత్ యువతరం కూడా తిప్పికొట్టాలని, నిజాపు నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల మధ్యలోంచి పుట్టినటువంటి పార్టీకి ప్రజల మద్దతు ఎప్పుడు కూడా మెండుగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలను కులం రంగు పులుముకుంటే ఆదిలోనే దాన్ని తుంచేస్తామని చెప్పి దళిత సోదరులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా రావడం అనేటువంటిది, గిరిజన సోదరులు కూడా ఇక్కడ ఉండడం అనేటువంటిది ఇది మాత్రం చాలా శుభపరిణామం కింద భావిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవడానికి కావాల్సినటువంటి నిండైన ఉత్సాహాన్ని నెలకొల్పినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జై జన ఫినిష్.